బడుగు బలహీన వర్గాలకు వెంకటస్వామి చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు పెద్దపల్లి నియోజకవర్గంలో కాకా చేసిన అభివృద్దితో పాటు ఆయన సేవల్ని నేతలు కొనియాడారు కాగాకు అర్పించేందుకు ఈ నెల పద్దెనిమిదిన మంచిర్యాలలో సంస్మరణ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి పీసీసీ తో పాటు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు హాజరవుతారని తెలిపారు సింగరేణి కాలనీ మునిగిపోయే పరిస్థితి లోపల కాకా వెంకటస్వామి గారు అప్పటి ప్రధానమంత్రి నరసింహారావు గారితో మాట్లాడి నాలుగు వందల కోట్ల రూపాయలు గ్రాంటీ సింగరేణికి ఇవ్వకపోతే ఇవాళ సింగరేణి కాలనీ భవిష్యత్తు అగమ్యకోచంగా ఉండేది పద్దెనిమిది ఆదివారం మంచిర్యాల పట్టణంలో ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో మన ప్రియతమ నాయకుడు మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ కేంద్ర మంత్రి మాజీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు కాకా వెంకటస్వామి గారి సంస్మరణ సభ జరుగుద్ది ఆది ఉదయం పది గంటలకు జరుగుద్ది కాబట్టి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రజలందరూ ఆ సంస్మరణ సభకు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం